हेलो गाइस, वेलकम बैक टू माय चैनल नताशा चिन्रा ऊरु। ई रोजु स्पेशल रेसिपी अंडी, एंडु चेपल तो कूर अन्नमाट, चाला टेस्टीगा उंटिद्दंडी। फ्रेंड्स, इप्पटिवरकु कनुक ना चैनल नी सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब अने रेड बटन उंडिद्दि दानि क्लिक चेयंडि, पक्कन बेल ऐकान वच्चिद्दि दानि कूडा क्लिक चेयंडि, आलन वच्चिद्दि आलन एक्टिवेट चेसुकोंडि। फ्रेंड्स, नेने वीडियोस पेट्टिना गानि ముందుగా మీకు అప్డేట్ రూపంలో వస్తాయి। ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, నేను దీని కోసం నేను చీలికలు అంటారు కదా అవి తీసుకున్నాను అన్నమాట। ఆ చీలికల్ని నేను 5 తీసుకున్నాను। వీటికి ఇట్లాగా వేస్ట్ అంట తీసేశానండి। ఇట్లాగా మొత్తం తీసేయాలన్నమాట। తీసేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ఇవి హాఫ్ an అవర్ దాకా సోక్ చేసుకోవాలండి। హాఫ్ an అవర్ దాకా నానబెట్టుకోవాలన్నమాట। నానబెట్టుకుంటేనే క్లీన్ చేయడానికి తొందరగా అయిపోయిద్దండి। క్లీన్ చేసుకోవడం కూడా చూపిస్తానండి ఇప్పుడు మీకు। చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గరుకుగా ఉండే దాని మీద మనము ఒక్కొక్క పీస్ తీసుకొని ఇట్లాగా రఫ్ చేయాలన్నమాట। పైన ఉన్న నలుపు దనం అంతా పోయి మనకి వైట్ గా వచ్చేసిద్దండి। మా పాప కూడా చేస్తుంది, నేను చేస్తుంటే అలాగా బ్లాక్ గా ఉన్నదంతా పోయి వైట్ గా ఇద్దన్నమాట। అప్పుడు దాకా మనం రఫ్ చేయాలి। చూడండి ఫ్రెండ్స్, క్లియర్ గా చూపిస్తున్నాను। ఇట్లా గరుకుగా ఉండాలన్నమాట। అది పైన ఉన్నదంతా బ్లాక్ అంతా పోయి వైట్ గా ఇద్ది మనం బాగా క్లీన్ చేసుకోవాలండి। లేకపోతే కూర అనేది స్మెల్ వచ్చేసిది, బ్యాడ్ స్మెల్ అనేది। అందుకే నీట్ గా కడిగి పెట్టుకోవాలి। నేను క్లీన్ చేసేశాను ఫ్రెండ్స్, చూడండి నేను చూపిస్తున్నట్టుగా తెల్లగా ఉండాలన్నమాట। ఇట్లాగా వైట్ గా చూడండి ఎంత నీట్ గా చేశాను। అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్। దీని కోసం నేను ఒక 10 టొమాటోస్ అనేవి తీసుకున్నాను। అంటే ఇది టొమాటోస్ అనేది కర్రీ కలుపుకోవడానికి కావాలి కాబట్టి నేను ఎక్కువగా టొమాటోలు అనేవి తీసుకున్నాను। దీంట్లో ఒక పెద్ద ఆనియన్ అనేది తీసుకున్నానండి। ఇంకా అంతేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనేవి। దీంట్లో ఆయిల్ అనేది ఎక్కువే పట్టిదండి, నాన్ వెజ్ కాబట్టి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। ఆయిల్ హీట్ అయ్యాక నేను దీంట్లో ఆనియన్స్, టమాటాలు అన్నీ వేసుకున్నాను। దీంట్లో ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి, సూపర్ గా ఉండిద్దన్నమాట। దీంట్లో ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి వేసేశానండి। దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, 2 స్పూన్స్ వేసుకున్నానండి పసుపు అనేది। నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి। కారం ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కారం ఎక్కువే పట్టిద్ది, అది కూడా నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాల కాబట్టి కారం ఎక్కువే పట్టిద్ది। మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి, లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం। ఒకసారి మొత్తం కలిపేసి కొంచెం సేగే ఆగినాక 10 నిమిషాల తర్వాత ఇట్లా చూస్తే మనకి ఈ విధంగా ఉండిద్దన్నమాట। బబుల్స్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, కూర అనేది ఉడుకుతుందన్నమాట। ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ లోనే పెట్టి చేయాలండి, లేకపోతే కర్రీ అనేది మాడిపోయిద్ది। మనం సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి। కొంచెం టైం పట్టినా గానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి। మనం తక్కువ ఉన్న వాటితోనే మనం టొమాటోలు, ఆనియన్స్ తోని ఇలా చాలా టేస్టీగా ఎండు చేపల కూర అనేది చాలా బాగా చేసుకోవచ్చన్నమాట। చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుందన్నమాట, వాటర్ అంతా ఎగిరిపోవాలంటే అప్పటిదాకా మనం కుక్ చేసుకోవాలి। ఆయిల్ అనేది పైకి తెలియద్దండి, అప్పుడు మనకి కర్రీ ప్రిపేర్ అయినట్టు అర్థం అన్నమాట। చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలండి, అప్పటిదాకా మనం కుక్ చేసుకోవాలి సిమ్లోనే। ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి, అలా వాటర్ ఉండగా మనం చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి। ముందే సాల్ట్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇవి ఉప్పు చేపలండి, అందుకు కాబట్టి మనం ఉప్పు అనేది కొంచెం తగ్గించే, సాల్ట్ అనేది కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలండి, లేకపోతే సాల్ట్గా అయిపోయిద్దన్నమాట, సార్ కూర అంది టేస్ట్ ఉండదు। అందుకే మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాం చూసుకొని। దీంట్లో ఆల్రెడీ ఈ చేపల్లో ఉప్పు ఉండిద్దండి, అందుకని చెప్పి నేను కొంచెం యాడ్ చేశాను, సాల్ట్ మాత్రం యాడ్ చేసేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్। కూర అనేది ఉడుకుతుందండి, చూడండి బబుల్స్ లాగా వస్తున్నాయి, మనకు ఆయిల్ అనేది పైకి కనిపించాలన్నమాట, అప్పుడు దాకా మనం కుక్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అలా అయిపోయింది, కొంచెం వాటరే ఉన్నాయన్నమాట, ఆయిల్ కనిపిస్తూ ఉంది,
దీంట్లో ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర తురుగు వేసుకోవాలండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. నేనైతే వేయలేదండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. ఈ కూర కూడా మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా సర్వ్ చేసుకోవడమే. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.